నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరోకోణం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చనిపోయి దాదాపు ఏడాది కావస్తోంది చనిపోయిన నాటికి ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన చనిపోయిన నాటి నుంచి కూడా ఏడాది గడుస్తున్నా కూడా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎవరో ఇంతవరకు ప్రకటించలేదు దీంతో సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరి నాయకత్వంలో ముందుకెళ్లాలో తెలియక ఎవరి దిశానిర్దేశంలో ముందుకెళ్లాలో తెలియక తలలు పట్టుకున్న పరిస్థితి అక్కడ మూడు వర్గాలు తయారైపోయాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా మూడు వర్గాలుగా విడిపోయారు ఎట్లాగైతే మనం ఇంతకుముందు కూడా చెప్పా కొన్ని చీరాల గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలాట కొనసాగుతుందని సత్యనపల్లి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి మూడు ముక్కలాటే కొనసాగుతుంది ఒకరు ఎవరైతే దివంగత స్పీకర్ ఉన్నారో కోడెల శివప్రసాద్ తనాయుడు కోడెల శివరామ్ ఒక వర్గం అలాగే స్థానిక నాయకుడు సీనియర్ నాయకుడైన తెలుగుదేశం పార్టీ నాయకుడు మల్లేశ్వరరావు ఒక వర్గం ఇంకో వర్గం రాయపాటి సాంబశివరావు మాజీ ఎంపీ ఆయన కుమారుడు రాయపాటి రంగబాబు వీళ్ళందరూ కూడా ఈ మూడు వర్గాలు కూడా ఎవరికి వారే ఇదిగో మాకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి హామీ ఉంది చినబాబు లోకేష్ నుంచి హామీ ఉంది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మా శివరామునే ఇన్ఛార్జిగా ప్రకటిస్తారంటే మా మల్లినే ప్రకటిస్తారు లేదంటే మా రాయపాటి రంగబాబునే ప్రకటిస్తారు ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సత్యనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కొంత గందరగోళానికి అయోమానికు గురవుతున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తున్నారు సత్యనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించడానికంటే అక్కడ అసంతృప్తులు రేగుతాయి అని ఒక అంశం అయితే ఈ ముగ్గురు కాకుండా మరొక వ్యక్తిని తీసుకొచ్చి సత్రరపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారు అనేది మరొక వాదన అలాగే ఈ ముగ్గురులో కూడా కొంతమంది శివరాముని వ్యతిరేకిస్తుంటే కొంతమంది మల్లిని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది రాయపాటి రంగబాబుని వ్యతిరేకిస్తున్నారు కోడెల శివరాముని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆయన మాజీ స్పీకర్ తనయుడు కదా అంటే స్పీకర్గా సతిరపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కోడెల శివప్రసాద్ ఉన్నప్పుడు ఆయన కుమారుడు కోడెల శివరాం మీద వచ్చినన్ని ఆరోపణలు బహుశా రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడి మీద వచ్చుండో కూడా ప్రతి విషయంలో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ పథకాల్లో కానీ కోడెల శివరాం జోక్యం ఎక్కువగా ఉండేది భారీ స్థాయిలో ఆయన అవినీతికి పాల్పడేవారు నరసరావుపేట నియోజకవర్గం అలాగే సత్యనపల్లి నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో కూడా ఆయనే ఆధిపత్యం చేశారు ఆయనే పెత్తనం చెలాయించారు ఒక వ్యాపార కార్యక్రమాన్ని ఏదన్నా ప్రారంభించాలన్నా కూడా వారికి ముడుపులు పంపించాల్సిందే అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ప్రతిపక్ష పార్టీ అనుకోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీలోనే చాలామంది ఈ విమర్శలు బహిరంగంగానే కోడల శివరాం పైన చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారు దీపావళికి సంబంధించి దీపావళి షాపులు పెట్టుకునే అంశంలో కూడా ముడుపులు అలాగే అవినీతి లంచాలు కూడా వసూలు చేశారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఆ సందర్భంలో ఒక మహిళ కూడా ఆత్మహత్యాత్వం ప్రయత్నం చేసింది కూడా ఇది విమర్శలు చేస్తూ ఇలా కోడెల శివప్రసాద్ ఎంత నచ్చజెప్పినా కూడా కోడెల శివరాం వినలేదు ఏకంగా ఒక రైల్వే కాంట్రాక్ట్ని కూడా బెదిరించారు ముడుపుల కోసం అని విమర్శలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే నేరుగా ఫిర్యాదులు చేశారు చాలామంది పిలిచి చంద్రబాబు మందలించారు కోడెల శివప్రసాద్కి నీ కుమారుడికి నచ్చజెప్పని కూడా చెప్పారని కూడా పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం జరిగింది అయితే కోడల శివప్రసాద్ ఎమ్మెల్యేగా సత్యనపల్లి ఎమ్మెల్యేగా స్పీకర్గా సత్యనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే పనిచేశారు మనకి సత్యపల్లి నియోజకవర్గం వెళ్తే ఖచ్చితంగా అభివృద్ధి పనులు కూడా కనిపిస్తాయి అంటే పెద్ద సబ్స్టేషన్ కావచ్చు విద్యుత్కు సంబంధించి అలాగే సత్యనపల్లిలో ఉన్న చెరువును అభివృద్ధి చేసి అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి ఒక ట్యాంక్ బండిని నిర్మించి ఎన్టీఆర్ గార్డెన్స్ అండ్ పార్కును కట్టి వావిలాల ఘాట్ని కట్టారు అలాగే స్వచ్ఛ భారత్లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు పెద్ద ఎత్తున నిర్మించారు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎవరు నిర్మించలేదు సత్యనపల్లిని ఆదర్శంగా తీసుకోవాలని అప్పట్లో కేంద్ర బృందం కూడా ఇక్కడికి వచ్చి ఏ విధంగా ఎన్ని వేల వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టారు అని కూడా చూసింది సత్యనపల్లిని ఆదర్శంగా తీసుకోవాలని కూడా అప్పట్లో మోదీ కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి వెంకయ్యనాయుడు కూడా కొనియాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎంతో కొంత అయితే అభివృద్ధి అయితే కోడెల శివప్రసాద్ చేశారు వాస్తవానికి ఆయన చేసిన అభివృద్ధికి కోడెల శివరామ్కే సత్తినపల్లి ప్రజలు పట్టం కట్టాల్సి ఉంటుంది ఆయనే మాకు కావాలని తెలుగుదేశం పార్టీ నా కార్యకర్తలు నాయకులు కూడా కోరుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ కోడెల శివరాం పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలకు పాల్పడడం వల్లే కొన్ని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆయనకి ఇన్ఛార్జి పదవి ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాయి అది కూడా కొన్ని కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపులు ఒక కారణం అయితే తనయుడు కోడెల శివరామ్ కూడా మరొక కారణం అనే విమర్శలు కూడా ఉన్నాయి మరి వాటిలో వాస్తవాలంతా నిజమంతా అనేది ప్రజలైతే తేల్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే కూడలి శివరాం వైపు చంద్రబాబు మొగ్గు చూపడం లేదు అని అయితే రాజకీయ వర్గాలు చర్చ నడుస్తుంది ఇంకొకరు ఎవరంటే మల్లేశ్వరరావు ఈయన స్థానిక నాయకుడు స నాయకుడు సత్రపుల నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్త స్థాయి నుంచి కూడా ఆయన పనిచేస్తూ వస్తున్నారు సీనియర్ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆందోళనలో కానీ ధర్నాల్లో కానీ ఏ కార్యక్రమాలైనా సరే ముందుంటారు సరే స్థానికుడైన మల్లేశ్వరరావుకి టికెట్ ఇవ్వాలి లేదంటే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని గతం నుంచి కూడా చాలా డిమాండ్లు ఉన్నాయి అధినేతకు చాలామంది కూడా వినతులు కూడా సమర్పించారు అయినప్పటికీ కూడా అది పెండింగ్ వస్తూనే వస్తుంది ఎందుకంటే ధనబలంగా ఏదన్నా చూసుకుంటే మల్లేశ్వరరావు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంత తక్కువలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఆయన వైపు మొగ్గు చూపడం లేదు అనేది మరొకరు వాదన ఇంకొకరు ఎవరంటే రాయపాటి రంగబాబు సీనియర్ ఎంపీ రాయపాటి సాంసరావు గారి తనయుడు ఆయనకి సత్రపల్లి టిక్కెట్ ఇంపించాలని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరైతే ఎంపీ రాయపాటి సాంశరావు ఉన్నారో ఆయన చాలా ప్రయత్నాలు చేశారు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను నా కుమారుడికి మాత్రం సత్రపల్లి ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబుని దాదాపుగా ఒప్పించారు కూడా కానీ కోడెల శివప్రసాద్ ఒత్తిడితో ఆ వ్యవహారం మరుగునబడింది మరలా కోడెలే సత్రపల్లి నుంచి పోటీ చేశారు ఇక చంద్రబాబు చేసేది లేక మరలా నరసరావుపేట ఎంపీగానే పోటీ చేయాలని రాయపాటి సాంశరావు కూడా సూచించారు అని అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది మరి ఎంపీ రాయపాటి సాంసరావు తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా కొంత రాయపాటి రంగారావు వైపే మొగ్గు చూపుతున్నారు చంద్రబాబు అయితే ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాలు నడుస్తుంది మళ్ళీని కోడల శివరామ్ని కాదని ఎప్పటికైనా సరే ఈ నెల కావచ్చు వచ్చే నెల కావచ్చు రాయపాటి రంగబాబు వైపే మొగ్గు చూపుతున్నారు ఆయనకే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి కూడా సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకే ఇచ్చే అవకాశాలున్నాయని అయితే ప్రచారం అయితే నడుస్తుంది ఇవన్నీ కాకుండా ఇంకొకటి నడుస్తుంది ఎవరైతే కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారో ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు ఆయన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు అని ప్రచారం అయితే జోరందుకుంది అయితే ఆయన తనకు సత్తెనపల్లి టిక్కెట్టు అలాగే నరసరావుపేట ఎంపీ టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని చంద్రబాబుని కోరారు అని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది ఇది ప్రచారం కావచ్చు ఊహాగానం కావచ్చు లేదంటే నిజం కూడా కావచ్చు కానీ ఈ ప్రచారం అయితే నడుస్తోంది అందుకే చంద్రబాబు సత్రపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పదవికి సంబంధించి కొంత వెనకడుగు వేస్తున్నారు మేనమేషాలు లెక్కిస్తున్నారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది మరి దానికి సంబంధించి ఒక కొలిక్కి వస్తే కన్నా లక్ష్మీనారాయణని సత్తినపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించు లేదంటే తెలుగుదేశం పార్టీలో ఒక రాష్ట్ర స్థాయి లేదంటే జాతీయ స్థాయి పదవి అప్పగించి దాంతోపాటుగా సత్రపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి అప్పగిస్తారనే ప్రచారం అయితే నడుస్తుంది మరి చూద్దాం ఆ ముగ్గురులో ఎవరికిస్తారా లేదంటే ఆ ముగ్గురిని కాదనుకొని మరి కన్నా లక్ష్మీనారాయణకి ఆ పదవి అప్పచెప్తారా అనేది మనకి రానున్న రోజుల్లో తెలియనుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి